అందరికీ నమస్కారాలు. అనంతపురం జిల్లా మడకసర మండలం నీలకంఠాపురంలో ఈరోజు నీలకంఠేశ్వర స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్న గ్రామ ప్రజల్ని, అదేవిధంగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు, మాజీ మంత్రి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మహోన్నత కార్యక్రమానికి గ్రామస్తులు కానీ రఘువీరారెడ్డి గారు శ్రీకారం చుట్టారు. వారందరినీ భగవంతుడు నిండు మనస్తో ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ దేవాలయాన్ని చూస్తే 1200 సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవాలయం, ఒక పుణ్యక్షేత్రం. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు. అదే సమయంలో మాజీ పార్లమెంటు సభ్యులు రామిరెడ్డి గారు ఆ రోజు 76-82లోనే మళ్ళీ ఈ దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని నెలకొల్పడం చాలా సంతోషం. అదే సమయంలో ఈ దేవాలయంలో కాలక్రమేణా అనేక దేవుళ్ళ యొక్క విగ్రహాల్ని ప్రతిష్ఠించి ఒక పవిత్ర హృదయంతో అందరూ ముందుకు పోతున్నారు. అంతేకాకుండా చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేని ఆ బ్యాక్వర్డ్ ప్రాంతాల్లో కళ్యాణ మండపాన్ని కట్టి శ్రీరామనవమి సందర్భంగా ఎక్కడికక్కడ ఉచితంగా పెళ్ళిళ్ళు చేసి పేదవాళ్ళకు సహకరించే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా సరస్వతి దేవాలయం కూడా రావాలి అనే ఉద్దేశంతో ఒక సరస్వతి దేవాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేశారు. దీనికి పేరు పేరున అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి భవిష్యత్తులో దేవుని దీవెనల వల్ల అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు.